हाय एवरीवन, वेलकम टू श्री तेजूस किचन। ई रोज मन वीडियो लो नुव्वुल उंडलु एला तयार चेसुकोवालो चूद्दामु। ओनली 3 इंग्रीडियंट्स नी यूज चेसी ई हेल्दी लड्डूल्नी चाला सिंपल गा तयार चेसुकोवच्चु। इक लेट चेयकुंडा ई लड्डूनी एला तयार चेसुकोवालो प्रोसेस एंटो चूसेद्दाम। ముందుగా ఈ నువ్వుల ఉండల్ని తయారు చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దీనిలోకి 1 కప్ నువ్వుల్ని యాడ్ చేయాలి। హీట్ ని సిమ్ లో పెట్టి వీటిని వేయించుకోవాలి। ఈ నువ్వులు మాడిపోకుండా లో ఫ్లేమ్ పైన మనం దోరగా వేయించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ మారి మనకి చిటపటలాడడం స్టార్ట్ అవుతాయి। ఈ స్టేజ్ లో మనం గ్యాస్ ని ఆఫ్ చేసుకుని ఈ నువ్వులను ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి। ఇప్పుడు గ్యాస్ పైకి మరొక పాన్ పెట్టి దీనిలోకి 1 కప్ తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। మనం 1 కప్ నువ్వులను తీసుకున్నాం కాబట్టి సేమ్ రేషియోలో 1:1 రేషియోలో బెల్లం కూడా తీసుకోవాలి। ఈ బెల్లం కరగడం కోసం 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు గరిటతో మనం ఈ బెల్లాన్ని అంతటిని కూడా బాగా కరిగే వరకు ఇలా కుక్ చేయాలి। ఇలా అంతా బాగా కరిగిన తర్వాత బెల్లంలో ఉండే దుమ్ము అలాగే మన శాండ్ పార్టికల్స్ ని రిమూవ్ చేయడానికి ఇప్పుడు ఈ సిరప్ ని ఫిల్టర్ చేసుకుందాం। ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం సిరప్ ని మీడియం ఫ్లేమ్ పైన బాగా మరిగించాలి। ఈ బెల్లం వాటర్ అంతా బాగా మరిగి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది, 12 నుంచి 15 నిమిషాల వరకు। ఇది ఒకసారి బాగా మరిగింది కదా, పాకం వచ్చిందేమో చెక్ చేద్దాము। ఇలా ఒక ప్లేట్ లోకి వాటర్ ని వేసి ఇలా సిరప్ ని వేసి చూడండి, మనకి ఈ నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి ఉండ పాకం రావాలి। ఇప్పుడైతే పాకం రాలేదు కాబట్టి మరి కొంచెం సేపు మరిగిద్దాం। ఇలా పాకాన్ని మరి కొంచెం సేపు బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము। ఇలా పాకాన్ని ఉండ చేయగలిగినట్టైతే మనకి ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే। ఇలా బాల్ కన్సిస్టెన్సీ రావాలి। ఇప్పుడు హీట్ ని సిమ్ లో పెట్టి వేయించి పెట్టుకున్న నువ్వుల్ని దీంట్లోకి యాడ్ చేస్తూ పాకమంతా కూడా నువ్వులకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా నువ్వులన్నీ కూడా బెల్లం పాకంతో బాగా కలిసిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఒక ప్లేట్ కి కొద్దిగా ఘీ ని అప్లై చేసుకోవాలి। ఇలా ఘీ అప్లై చేయడం వల్ల మనకి నువ్వుల పాకం స్టిక్ అవ్వకుండా ఉంటుంది। ఇప్పుడు నువ్వుల మిక్చర్ ని ట్రాన్స్ఫర్ చేద్దాము। ఇలా మిక్చర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి। ఈ మిక్చర్ ఇలా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేయాలి। ఇలానే మొత్తం మిక్చర్ అంతటితోనూ లడ్డూలు చేసుకోవాలి। ఇలా లడ్డూ చేసేటప్పుడు ఈ నువ్వుల మిక్చర్ కనుక చల్లగా అయిపోయినట్టయితే పాన్లో వేసి మరొకసారి హీట్ చేసినట్టయితే లడ్డూలు తయారు చేయడానికి వీలుగా తయారవుతుంది। చూసారు కదా, అన్ని లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి। చాలా హెల్దీ అయిన ఈ లడ్డూల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి। ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। నేను పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।